ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం ఆత్మాంతకులే భగవాన్ శ్రీ రమణులను దర్శించిన వారిలో కొందరి సంగతులే రికార్డ్ అయ్యాయి అందులోనూ కొన్నే ప్రకటించబడ్డాయి కానీ ఇంకా ఎందరో ఎన్నెన్నో దివ్యానుభవాలు గొప్ప గొప్ప సంగతులు అద్భుతమైన విషయాలు ఏ ప్రకటన లేకుండా వారి వారి హృదయాల్లో అమూల్య నిధులుగా నిలిచిపోయాయి నిజమైన ఆత్తుల ప్రశ్నలన్నింటికీ భగవాన్ ప్రేమతో ఓదార్పుతో ఓర్పుతో సమాధానాలు ఇచ్చారు ఆ ప్రశ్నలు సమాధానాలు వీలైనంత వరకు ఇందులో క్రోడీకరించి క్లుప్తంగా చూపబడుతున్నాయి పాల్ బ్రంటన్ రాసిన ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథం చదివి మహర్షిని దర్శించడానికి పాశ్చాత్య దేశాల మేధావులు తత్వవేత్తలు జిజ్ఞాసువులు సాధకులు సాధువులు ఎందరో వచ్చారు వారిలో ఇవాన్స్ వెంజీ ఒకరు ఆయన టిబెట్ భాష నేర్చుకుని ద బుక్ ఆఫ్ ద డెడ్ ద లైఫ్ ఆఫ్ మెలారెపా టిపిటన్ సీక్రెట్ డాక్ట్రైన్స్ అనే మూడు గ్రంథాలు రాశారు ఆయన శ్రీ రమణాశ్రమానికి వచ్చి భగవాన్ని దర్శించి అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు ఇమాన్స్ బెంజీ యోగాసనాలకు జింకా లేడీ పులి మొదలైన జంతువుల చర్మాలు ఉపయోగించడం కోసం వాణ్ణి చంపవచ్చునా భగవాన్ మనస్సే పులి లేడీ జింకా వెంజి అంతా మాయే అయితే ఒకరు మరొకదాన్ని చంపడం సాధ్యమా అసలు చంపవచ్చునా భగవాన్ మాయ ఎవరికో ముందు ఆ సంగతి తెలుసుకోండి నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిక్షణం ఆత్మాంతకులే వెంజి పులి నేడి జింక చర్మాలు యోగాసనములకు ఉపయోగించడం వల్ల లాభమేమిటి భగవాన్ ఆ చర్మాలు అయస్కాంత శక్తికి అనుకూలమైనవనో ప్రతికూలమైనవనో చెప్తారు ఆ సంగతున్న కొందరు యోగులు గ్రంథాల్లో రాశారు కానీ జ్ఞాన మార్గంలో అవన్నీ అనవసరం నిశ్చలత్వమే ఆసనం నువ్వు ఉన్నదే ఆసనం ఆసనం ముద్ర నిజంగా ఆత్మలో ఉండాలి అది లోపలి సంగతి తక్కినవన్నీ బయట సంగతులు వెంజి ధ్యానానికి ఏ సమయం మంచిది ఏది అనుకూలమైన కాలం భగవాన్ కాలం అంటే ఒక భావన ఒక తలంపు ఒక ఐడియా మాత్రమే అసలు ఉన్నది సద్వస్తు ఒక్కటే మీరు ఆ సద్వస్తువు గురించి ఏం యోచిస్తే అదే దర్శనం అవుతుంది అదే అవుతుంది అది ఆ రూపంలోనే దర్శనమిస్తుంది గోచరిస్తుంది మీరు ఆ సద్వస్తువును కాలం అని పిలిస్తే అది కాలమే అవుతుంది లేదా ఉనికి స్థితి అంటే అదే అవుతుంది దాన్ని మీరు ఏమనుకుంటే అది అదే అవుతుంది దానికి మీరు అని పేరు దానికి మీరు అని పేరు పెట్టి కాలం దాన్ని రాత్రింబవళ్ళుగా నెలలు సంవత్సరాలు గంటలు నిమిషాలుగా విభాగం చేశారు మార్గంలో కాల ప్రసక్తి లేదు కానీ ప్రథమంలో సాధకులకు కొన్ని నిబంధనలు క్రమశిక్షణలు అవసరం వెంజి మార్గం అంటే ఏమిటి భగవాన్ జ్ఞాన యోగాదులకు మనోనిగ్రహం ఏకాగ్రత అవసరం వ్యక్తి సమిష్టిలో ఐక్యం కావడమే యోగం అయితే ఈ వియోగం ఎట్లా వచ్చింది అని యోచిస్తుంది జ్ఞాన మార్గం వియోగం సద్వస్తువు నుంచే వెంజి మాయ అంటే ఏమిటి భగవాన్ మాయ ఎవరికి ముందు దాన్ని తెలుసుకోండి అప్పుడు మాయ అదృశ్యమవుతుంది సర్వసాధారణంగా అందరూ మాయ గురించి తెలుసుకోవాలని చాలా తాపత్రయపడతారు కానీ అసలు మాయ ఎవరికి అని యోచన చేయరు అలా యోచించకపోవడం మూర్ఖం అవివేకం మాయ వ్యక్తం అది బయట సంగతి కానీ సాధకుడు అన్వేషకుడు మాయ మన లోపల ఉన్నట్లు అదేదో వ్యక్తమైనదిగాను పరిగణిస్తాడు అనంతం అవ్యక్తం అనే వాటిని తెలుసుకోవడం కన్నా అక్కడ ఆ క్షణం అనే వాటిని తెలుసుకోవడం మంచిది వెంజి ఆత్మసిద్ధికి కర్మాచరణ అభ్యంతరమా భగవా ఏమాత్రం కాదు జ్ఞానిని ఏ కర్మ బాధించదు అతను ఏం చేసినా అవి అతన్ని అంటవు అవి అతను కోరి చేసినవి మాత్రం కావు వారికి అసలు కర్మ చేస్తున్నాననే ధ్యాసే ఉండదు కర్మలు వాటంతట అవి జరుగుతాయి అంతే అన్నింటితో పాటు ఆ కర్మలకు సాక్షిగా ఉంటారు ఏ బంధం ఆసక్తి లేకుండా వారు పనులు చేస్తారు వారు చేసే పనులకు ఓ ఉద్దేశ్యం ఓ ఆశయం ఓ ఆశ ఆలోచన యత్నం అంటూ ఏమీ ఉండదు జ్ఞాన మార్గాన్ని నడిచేవారు సర్వకర్మలు ఆచరిస్తూ విచారణ సాగించవచ్చు వారికి కర్మ బంధం కాదు అది అట్టురాదు కానీ సాధకునికి మొదట్లో కొంత తికమక కలుగుతుంది క్రమంగా వారికి ఏ కర్మాచరణ బంధం కాదు బెంజి అభ్యాసం సాధన అంటే ఏమిటి భగవాన్ నిరంతరం నేనును అన్వేషించడం అహం మూలం కనుక్కోవడం అసలు నేనే అహమే ఆత్మే వాస్తవత్వమే సత్పదార్థమే సచ్చిదానందం దాన్ని విస్మరించినప్పుడే బాధ దుఃఖం అన్నీ వచ్చి పడతాయి సాధన తీవ్రమయ్యే కొద్దీ అవి బాధించవు బెంజి ఆత్మసిద్ధికి బ్రహ్మచర్యం అవసరమా బ్రహ్మలో చరించడమే బ్రహ్మచర్యం దానికి మామూలుగా ఉపయోగించే బ్రహ్మచర్యం అనే మాటకి ఏమీ సంబంధం లేదు నిజమైన బ్రహ్మచారి బ్రహ్మమే అంటే అతడు బ్రహ్మస్థితుడు అతడు ఆత్మానుభవం ఆనందమని తెలుసుకుంటాడు దాన్ని సాధనలో తెలుసుకోవడానికి చాలా వాటికి మళ్ళీ అది ఒక ఉపకరణం మాత్రమే అందుచేత గృహస్థు కూడా ఆత్మసిద్ధి పొందవచ్చు వెంజి యుద్ధాలు అన్యాయం కాదా భగవాన్ ఆత్మస్థితునికి యుద్ధంలో ఒకరు చనిపోయినా అనేకులు చనిపోయినా భేదం ఉండదు అంతా ఆత్మగా గుర్తించేవారికి చావేమిటి పుట్టుకేమిటి అతడు సమస్త ప్రాణికోటిని చంపవలసి వచ్చిన అటువంటి శుద్ధాత్మునికి ఏ పాపము అంటదు ఆ సందర్భంలో భగవాన్ భగవద్గీతలోంచి ఒక శ్లోకం చదివారు యశ్వనాహం భావో బుద్ధిర్యుస్య నినన్యతే హత్వాసి సైమాం లోకాన్న అంతిని విస్ఫతే నేను కర్తను అనే భావం లేనివాడు బుద్ధి నిస్సంగమైనవాడు అతను లోకంలోని ప్రాణులన్నింటినీ చంపినా చంపనట్లే అతడు బంధితుడు కాడు చంపడానికి ప్రేరేపించిన శక్తే శిక్షించడానికి పూనుకుంటుంది ఆ శక్తి చేతిలో వ్యక్తి సంఘం ప్రపంచం అన్ని పరికరాలు వెంజి ఈ జన్మలో చేసిన కర్మఫలం వచ్చే జన్మలో పనిచేస్తుందా భగవాన్ అసలు మీరు ఇప్పుడు జన్మించారా ఇతర జన్మల గురించి యోచిస్తారెందుకు సత్యం ఏమిటంటే పుట్టుక చావు లేదు పుట్టిన చావు గురించి యోచించనివ్వండి